తెలంగాణ రాష్ట్రం అవినీతి లేని రాష్ట్రంగా మారాలంటే కుటుంబ పార్టీలైన కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలకు స్వస్తి పలకాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు వినియోగిస్తూ టిఆర్ఎస్ పార్టీ వ్యక్తిగత ప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు పాల్గొని కార్యకర్తలకు గ్రామాల్లో పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 8 సంవత్సరాల కాలంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ రహదారులను నిర్మిస్తున్న ఘనత కేంద్రంలోని బీజేపీ పార్టీకే దక్కుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనకు స్వస్తి పలికేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిచి 8వ సంవత్సరం పూర్తయితున్నటువంటి సందర్భంగా జూన్ 31 నుంచి జూన్ 14 వరకు 15 రోజులు అన్ని గ్రామాల్లో 6.5 లక్షల గ్రామాల్లో కార్యకర్తలందరూ కూడా లక్షలాదిగా ఇంటింటికి పోయి ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి స్కీముల కారణంగా, సంక్షేమ కార్యక్రమాల కారణంగా లాభపడుతున్నటువంటి లాభార్థులను, మహిళలను అందరినీ కూడా రైతుల్ని కలిసేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆలోచించడం జరిగింది, ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. 31 ప్రధానమంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత తెలంగాణలో కూడా గ్రామాల్లో ఈ విధమైనటువంటి కార్యక్రమాల్ని విస్తృతంగా పార్టీ చేయబోతున్నది.